వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతోటి ఉన్నారు గెల్లు శ్రీనివాస్ గారు హుజురాబాద్ రాజకీయాలు ఒక క్రియాశీలకంగా పనిచేసి అక్కడున్న బీజేపీ ఏదైతే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకునే ఈటల రాజేందర్నే ఓడించే ఓడించగలిగారు అయితే ఇప్పుడు ప్రజెంట్ అన్నతో మాట్లాడదాం కరీంనగర్ సెగ్మెంట్కు సంబంధించి పార్లమెంట్ రివ్యూ జరుగుతుంది అసలు ఎలా జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏందనేది కూడా మాట్లాడదాం నా నమస్తేనా నమస్తే ఎలా ఎలా జరుగుతుంది అసలు ముఖ్య ఉద్దేశం ఏంది అసలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం మా పార్టీని సమేతం చేసే కార్యక్రమాన్ని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ భవన్లో నిన్నటి నుంచి రివ్యూ మీటింగ్ అనేది అది కొనసా కొనసాగుతున్నది మొన్నటి ఎన్నికల్లో చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా జరిగినవి వాటిని సమీక్షించుకుంటూ అందరూ అభిప్రాయాలను తీసుకొని రాబోయే ఎన్నికల కోసం లాస్ట్ ఉన్నారు చిన్న చిన్న అయి ఉన్నాయి అంటున్నారు మెయిన్ ఏ ఎక్కడ పొరపాటు జరిగింది అనుకోవచ్చు సమస్యలు చిన్న చిన్న ఏమైనా ఉంటుంటాయి కదా నాయకుల మంది అభిప్రాయ భేదాలతో కొంత ఇబ్బంది జరిగిన కొంచెం ఆరోగ్య పరిస్థితుల వల్ల ఆ లోటు మీకు అవపడుతుందా కేసీఆర్ గారు తరపున మా పార్టీ ప్రజలు ఉన్నారు కదా కేటీఆర్ గారు హరీష్ రావు కేసీరావు కఠీం శ్రీఆర్ గారు ఉన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు చాలా మంది మా లెడ్డి వినయ్ కుమార్ గారు అందరూ వాళ్ళు అటెండ్ అయితే ఉన్నారు కదా అందరి సమక్షంలో ఇవాళ చర్చించుకుంటున్నాం అవన్నీ కేటీఆర్ ఎట్లా కేసీఆర్ గారికి ఇన్ఫర్మేషన్ ఉంటది కదా అయితే లాస్ట్ టైం చాలా చిన్న మార్జిన్ తోట అక్కడ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఓడిపోవడం ఇప్పుడు ఎలా ఎలా దాన్ని ఎలా ఎదుర్కోగలుగుతుంది ఈసారి మాకు ఇంకా టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ ఓట్లు వస్తాయి ఈ ఎన్నిక లోపట ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మనటి ఎన్నిక లోపట అదే కాంగ్రెస్ పార్టీకి తప్పిపోయి ఓటేసారు ఏదో వాళ్ళు ఇచ్చిన హామీలతోని అధికమైన హామీలు ఇవ్వడం వల్ల ప్రజలు నమ్మి ఓటేసారు ఇవాళ అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా దాని మీద వాళ్ళ కార్యాచరణ లేదు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కానీ వాళ్ళు ఇచ్చిన అమలు కానీ డిక్లరేషన్లు కానీ జూత్ కానీ మహిళలు కానీ ప్రత్యేకంగా బీసీలు కానీ ప్రత్యేకమైన డిక్లరేషన్లు అమలు వాళ్ళు డిక్లర్ వేసారు ఆ డిక్లరేషన్లు ఇంతమంది కాంగ్రెస్ పార్టీ మీద సమీక్ష లేదు ప్రభుత్వ మంత్రులు క్యాబినెట్లో సమీక్ష లేదు రైతు బంధం వచ్చడితోనే పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పారు ఇంతవరకు దాని మీద వాళ్ళ అమలు అసలు పైన మీ స్పందన ఏంటన్నా అసలు ఈ దరఖాస్తులు ఏంటి అసలు తెలంగాణలో ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా దరఖాస్తులు తీసుకుంటారు వీటిపైన మీ స్పందన ఏంటన్నా కాంగ్రెస్ పార్టీకి అమలు చేసే చిత్తశుద్ధి లేదు కాబట్టి దరఖాస్తుల పేరు మీద కాలయాపనం చేయాలని చూస్తారు నిజంగా వాళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉండంటే అందులో బ్యాంక్ అకౌంట్ నంబర్ పెట్టచ్చు కదా ఎందుకు పెట్టట్లేదు అదేవిధంగా ఇప్పటికే చాలా డేటా ఉన్నది ఇప్పుడు పెన్షన్లు గతంలో ఉన్న పెన్షన్లు రైతు బంధు గతంలో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఆల్రెడీ డేటా ఉంది ఆ డేటా ఉన్న వాళ్ళకు అమౌంట్ పెంచేస్తే అయిపోతుంది గతంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు మేము అధికారం ఉండక అంత ముందు ఆరు వేల రూపాయలు రైతు బంధు ఇచ్చినాం మేము వచ్చినాక పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పినాం రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎలాంటి దరఖాస్తులు లేకుంటేనే మళ్ళీ రైతు బంధు పదివేల రూపాయలు పెంచిన వాళ్ళు ఆ విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు పెంచి ఇవ్వలేకపోతున్నారు కారణం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ళు కూడా ప్రజల్ని కట్టు కంచెల మధ్యలో ఉంచారు మేము కంచెలు బద్దలు కొట్టాము ప్రజాదర్బారు నడిపిస్తున్నాం సీఎం కలుస్తున్నాడు అని అంటున్నారు వాటిపైన మీ స్పందన ఏంటంటే అసలు చాలా మంది సీఎం కలుస్తా అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు అప్పుడు నేను రోజు ప్రతిరోజు ప్రతిభల ఉండి మాట్లాడుతా అని చెప్పిండు తర్వాత రెండు రోజులు కేటాయించారు ఇవాళ ఆరు మంగళవారం గురువారం శుక్రవారం రోజు ఉంటా అని చెప్పిండు ఇవాళ ఆ రోజుల్లో కూడా ప్రజలు ఉండట్లేదు ఒక మంత్రి ఉండిపోతుండు దానికి దర్బార్ పేరేందుకు గతంలో మినిస్టర్ లో మా మంత్రులు రెగ్యులర్ అవైలబుల్ ఉన్నారు ప్రజలక్ష కలిసిరు వాళ్ళ సమస్యలు పరిష్కరించుకున్నారు కేసీఆర్ గారి పాలనలో పాలన వికేంద్రీకరణ జరిగింది కింది స్థాయిని మండల స్థాయిలో సమ సమస్య అక్కడే పరిష్కరించారు జిల్లా స్థాయిలో సమస్యలు జిల్లాలో పరిష్కరించారు రాష్ట్ర స్థాయి సమస్యలు రాష్ట్ర స్థాయిలో పరిష్కరించారు కానీ ఇవాళ మండల స్థాయి జిల్లా స్థాయి మొత్తం ఇవాళ కుప్పగూలిపోయింది అందరు ఇవాళ ప్ర ప్రగతి భవన్ కు పాలనాభవన్కి ఇవాళ దారి తీస్తున్నారంటే కింద వ్యవస్థలు పనిచేస్తే లేబు అందరికీ హైదరాబాద్కి వస్తుంది అన్న అదే విధంగా మీరు ఇప్పుడు అన్నారు రైతు బంధు ఇవ్వట్లేదు అని అంటే సీఎం ముఖ్యంగా ఏమంటున్నాడు అంటే అప్పుల కుప్పగా తెలంగాణను చేశారు అని అసెంబ్లీలో కూడా అది ప్రజల్లో తీసుకుపోయే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు దానిపైన మీరు స్పందన చేసిన ప్రజలు ఎవరు నమ్మరు ఎందుకంటే బట్టి విక్రమార్క గారు గత శాసనసభలో ఉన్నారు శ్రీధరబాబు గారు గత శాసనసభలో ఉన్నారు వాళ్ళకైతే తెలుసు కదా ప్రతి సంవత్సరం బడ్జెట్ పెట్టిన మీటింగ్లో కూడా బడ్జెట్ ఇప్పుకున్న వాళ్ళు స్టడీ చేసిరు వాళ్ళు రివ్యూ ఇచ్చారు అవన్నీ చూసుకునే వాళ్ళు హామీలు క్రియేట్ చేసుకున్నారా హామీలు వాళ్ళు మేనిఫెస్టోలో రాసుకున్నారా ఆరు డిక్లరేషన్లు ఇచ్చుకున్నారా ఆరు హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీ గురించి అవన్నీ ప్రజలకు ఇచ్చారా వాళ్ళు అంటే వాళ్ళకి అవగాహన లేదా అవగాహన లేని వాళ్ళు మరి ఎందుకు అది ప్రజలకు హామీ ఇచ్చారు వాళ్ళు ఇప్పటికైనా తప్పుకోండి అంత ఉంటే తప్పుకోవాలి అంటే ఇప్పుడు హామీలు అని అంటారా మీరు నెరవేర్చాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మా ప్రజలకు కూడా అప్పీల్ ఇస్తూ మా కార్యకర్తలకు కూడా అప్పీల్ ఇస్తూ ఉన్నాం వంద రోజులు ఆగండి వంద రోజుల తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరకపోతే మనం ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పి మా పార్టీ క్యాడర్కు మా నాయకులు అలాంటి దిశ కాళేశ్వరం ఫెయిల్యూర్ అంటున్నారు మేడిగడ్డ కుంగింది అని అంటున్నారు అది మళ్ళీ దానిలో లోపాలు ఉన్నాయని అంటున్నారు వాటిపైన స్పందన ఏదో ఒక చిన్న లోపం ఉన్నంత మాత్రం ప్రాజెక్ట్ మొత్తం ఫెయిల్ కాదు కదా ఒక షెట్ మీద చిన్న మరక పడుతుంది మరక పడినంత మాత్రాన మొత్తం అంతా ఖరాబ్ అయినట్టేనా అయితే మొత్తానికి దానిపైన మీ స్పందన ఏంటి అంటే అసలు అది చిన్న పొరపాటు జరిగింది అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మొత్తమే ఫెయిల్ అయింది దానిపైన కొన్ని లక్షల కోట్లు దండుకున్నది బీఆర్ఎస్ పార్టీ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అంటున్నారు అంటే ఎక్కడ మేము ప్రాజెక్టులు కట్టలే బ్యారేజ్ కట్టలే ఏం చేయలే కానీ వాటిని బడ్జెట్ కేటాయించారా డబ్బులు తీసుకెళ్ళి వెళ్ళి ఇంట్లో పోసుకున్నారా మరీ విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎనభై వేల కోట్ల రూపాయలే దాని మీద ఖర్చు అయింది ఇప్పటి వరకు తీసుకొచ్చింది లక్ష కోట్లు ఎక్కడ దుర్వినియోగం అయిపోయినాయి కోట్లు అంటున్నాడు నేనేమంటున్నా ఎక్కడ ఖర్చు అయినా అంటున్నా అలాంటి నాయకులు ఈ రాష్ట్రంలో ఇవాళ అధికారంలో ఖర్చు కాబట్టి ప్రజలు ఆలోచన ఇస్తా ఉన్నారు మేధావులు ఇప్పుడు అందరూ ఆలోచన ఇస్తా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజులు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పిన రోజులు దగ్గరలో ఉన్నాయి అయితే లాస్ట్గా మీ సెగ్మెంట్ కి సంబంధించి బండి సంజయ్ గారు అయితే మళ్ళీ పోటీ చేయనున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ బీజేపీ మళ్ళీ గెలుస్తుంది తెలంగాణలో ఇంకా బీఆర్ఎస్ పార్టీ కనుమరుగా అయిపోతుంది అని అయితే చాలా కామెంట్స్ హాట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు దానిపైన బండి సంజయ్ గారు ఎమ్మెల్యేగా ఓడిపోతే సింపతి మీద మొన్న పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వారికి సింపతి మీద ఎంపీ గెలిపించారు ఓడి రెగ్యులర్ ఓడిపోతుండని బీసీ అనే కోణంలో కూడా వారికి అవకాశం ఇచ్చారు కేంద్రంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఉన్నది ఇక్కడ బీజేపీ అధ్యక్షుని ఉన్నావు కరెక్ట్ వారు ఎంపీగా పనిచేస్తున్నావు కనీసం ఒక ఎక్స్ట్రా ఏమైనా నిధులు తీసుకొచ్చినవా కరీం పార్లమెంటుకు ఎక్కడైనా తిరిగి శంకుస్థాపన చేసినవా కొబ్బరికాయ కొట్టినవా ఏదైనా అధికారని రివ్యూ మీటింగ్ పెట్టినావా పనులు అమలు విషయంలో నువ్వు డబ్బులు తీసుకురాలే కాబట్టి అమలు విషయంలో ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అధికారితో ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేదంటే ఏం తీసుకురాలేదన్నట్టు కాబట్టి కరీంనగర్ ప్రజలు ఈసారి ఎలాంటి అభివృద్ధి చేయలేనే అంత ముందు వినోద్ కుమార్ గారు ఎంపీ ఉన్నప్పుడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉన్న ప్రతిపక్ష పార్టీగా టిఆర్ఎస్ పార్టీ కేంద్రం ఉన్నప్పటికీ కూడా అధికారులతో మాట్లాడి వాళ్ళందరినీ ఒప్పించి ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చిన నాయకుడు వినోద్ కుమార్ గారు ఆల్రెడీ వాళ్ళ బీజేపీ అధికారంలో ఉన్న ఇవాళ ఎంపీ గెలిచిన బండి సంజయ్ ఏం తీసుకురాలే రేపు కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారానికి వచ్చిన బండి సంజయ్ గెలిచిన కరీంనగర్ పార్లమెంట్కి ఏం నిధులు తీసుకొస్తాడు మరి అలాంటి నాయకుడు మాకు అవసరం అని చెప్పి కూడా ఓడిపోయింది ఉండదా ఏం సింపతి ఉండదు అయిపోయింది ఆయన పని సింపతి ఒక్కసారి వాడుకున్నాడు ఆ కార్డు ఆ కార్డు పని అయిపోయింది మొత్తం మరి కాంగ్రెస్ కూడా అక్కడ నాలుగు సీట్లు ఏమో గెలిచినట్టు ఉన్నది మీ సెగ్మెంట్ లో మరి దానికి ఊపు ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ఎంపీ క్యాండిడేట్ లేడు ఇప్పుడు వాళ్ళు అమలు చేస్తే కదా వాళ్ళకైనా ఊపు ఉండేది ప్రజలు ఫెయిల్ అయిపోయారు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమన్నా ఇంతవరకు ప్రజలు ఒక సమీక్ష పెట్టారు ఏమి ఇయ్యలే తొమ్మిదో తారీఖు నుంచే రైతు బంధు ఇస్తాను అంటున్నారు అన్న ఇచ్చారు ఏ ఒక్క రైతు కన్నా ఒకటే రెండు రూపాయలు ఒక్క రూపాయి ఇవ్వ పడితే ఇవి కాదు కదా ఓకే అన్న థ్యాంక్